నిజాంపేట మండల పరిధిలోని నందగోకులు గ్రామానికి చెందిన ఊడెప్పి జ్యోతి కనకరాజు దంపతుల ఇల్లు అర్ధరాత్రి 11 గంటల సమయంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా ధ్వంసమైపోయింది. ఈ మేరకు కుటుంబ సభ్యురాలు ఊడెప్పి జ్యోతి మాట్లాడుతూ తన భర్త కనకరాజు సౌదీ అరేబియాకు వలస వెళ్లాడని, ఆమె కూలీ పని బీడీలు చేస్తూ కుటుంబాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నానన్నారు. దురదృష్టవశాత్తు గురువారం రాత్రి 11 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెరిగి ఇంట్లో ఉన్న విలువైన సామాగ్రి మంటకు ఆహుతి కాగా సుమారు 1 లక్ష రూపాయల సామాగ్రి దగ్ధమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అన్ని లైట్లు బండిష్ పండుకున్నాము. పండుకున్న తర్వాత ఒక అర్ధగంట వరకల్లే మేలుకైంది. వాసన వస్తుందని చూసిన బయటకు వచ్చేసరికి పండగ జరిగింది. అన్ని బయటనే పెట్టిన సామాను, ఆ సామాన్ మొత్తం గాలిపోయింది. లేచేసరికి 11 గంటలకు మొత్తం ఇల్లంతా బగ్గన మంటలేసింది. బగోన్లు, బోన్లు, బట్టలు, బియ్యము అన్ని వస్తువులు కాలిపోయినాయి. సైకిళ్ళు అన్ని కాలిపోయినాయి. ఇక తిందామంటే ఇప్పుడు బియ్యం కూడా లేకుండా అయిపోయింది పరిస్థితి. అన్ని కాలిపోయినాయి, బియ్యం కూడా ఏం లేదు. ఇప్పుడు 40-50 వేల ఖర్చు దాకా నష్టపోయినాం మేము. మాకు ఏదన్నా ఏ ధరనే వేయాలని చెప్పేసి కోరుతున్నాం.